హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదో పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇలాగ అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిల్లలకి రోజు ఇడ్లీ చపాతీ అలా పెడుతూ ఉంటే వాళ్ళకి కొంచెం బోరు కొట్టి తినకుండా ఉంటారు కదా. ఇలా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి, పిల్లల కడుపు నిండా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు బియ్యం వేసుకోండి. ఒక పావు కేజీ వరకు ఉంటాయి. దీంట్లోకి నీళ్లు వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. మనం ఉదయాన్నే టిఫిన్ చేయాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. సాయంత్రం పిల్లలకి ఈవినింగ్ టైంలో చేయాలి అనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ రేషన్ బియ్యం తీసుకుంటే కొంచెం కళ్ళుప్పు వేసుకొని కడిగి తీసుకోండి. స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నానడానికి సరిపడా వాటర్ వేసుకొని ఒక 6 గంటల సేపు నాననివ్వండి. చూడండి, ఈ బియ్యం అయితే మనకి బాగా నానిపోయాయి. వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ వేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 ఉర్లగడ్డల్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకోండి. పైన పొట్టు తీసేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న ఈ బియ్యాన్ని అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మనం తీసుకున్న ఉర్లగడ్డల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీరని కూడా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా ఇలాగ పేస్ట్లాగా మిక్సీకి పట్టుకోండి. చూడండి, ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఈ పిండి అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర తురుమును వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి, 1 సోడా. ఇది కూడా అంతా ఒకసారి కలుపుకోండి బాగా. చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు. ఇదైతే మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 గంటలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకవైపు బాగా కాలనివ్వండి. కాలిన తర్వాత 2వ వైపుకి తిప్పుకుందాము. చూడండి, మంచి కలర్లో కాలింది కదా. ఇలాగ 2 వైపులు కూడా కాలనివ్వండి. ఇదైతే మనకి ఇంకా 2 వైపులు కాలింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇదే విధంగా మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ చేసుకుందాము. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒక 2 గంటలు వేసుకోండి. ఇది కూడా ఒకవైపు కాలిన తర్వాత 2వ వైపు తిప్పుకుందాము. చూడండి, ఇలాగ 2 వైపులు కాలిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుందాము. ఇంతే అండి, సింపుల్గా ఉదయాన్నే టిఫిన్కైనా సాయంత్రం స్నాక్గా అయినా కానీ ఇలాగ చేసి పెట్టండి. పిల్లలు వద్దనకుండా కడుపు నిండా తినేస్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదండి నా వీడియో, నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.